हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लू। मनम कैप्सिकम फ्राई 10 निमिषाल्लो चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई फ्राई मनकु अन्नंलो कलुपुकोनि तिनडानिकि बागुंटुंदि, इंका रसम सांबार्लो कूडा चाला बागुंटुंदि। चाला त्वरगा चेसेसुकोवच्चु। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदाम। ముందుగా ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మార్నింగ్ పిల్లలకు స్కూల్ కి చేసి ఇవ్వడానికి 10 నిమిషాల్లోనే ఈ ఫ్రై రెడీ అయిపోతుంది। తాలింపు గింజలు వేగిన తర్వాత అందులో ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, రెండు పచ్చి మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1/2 కిలో క్యాప్సికమ్ ను 2-3 సార్లు కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। రెండు నిమిషాల తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ క్యాప్సికమ్ ను మగ్గనివ్వాలి। క్యాప్సికమ్ ఇలా మగ్గిన తర్వాత మూత లేకుండా మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రై ఇంకా పప్పు రసం సాంబార్ లో కూడా బాగుంటుంది। ఒక నిమిషం తర్వాత అందులో 4 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెప్పలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని కలుపుకోవాలి। కారం అంతా క్యాప్సికమ్ కు పట్టేలా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు పొడి, 2 టేబుల్ స్పూన్లు పచ్చికొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి। కొబ్బరి వేసుకున్న తర్వాత మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఈ క్యాప్సికమ్ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది। ఒక నిమిషం తర్వాత మనకు క్యాప్సికమ్ ఫ్రై ఈ విధంగా రెడీ అయిపోతుంది। ఇప్పుడు బౌల్ లోకి తీసుకొని రైస్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।